वेलकम टू फिजिक्स पावर चैनल ग्रेविटेशन लेसन इंपॉर्टेंट टॉपिक गुरुत्व त्वरण एक्सेलरेशन ड्यू टू ग्रेविटी गुरिंचि डीटेल्स डिस्कस चेद्दाम। एक्सेलरेशन ड्यू टू ग्रेविटी ओक पर्टिक्युलर प्लैनेट की ए फैक्टर्स मीद डिपेंड अवुतुंदो डिस्कस चेद्दाम। सो ई मोत्तम टोटल डेरिवेशन लो मीरु नेर्चुकुनेदि एंटंटे जी एक्सेलरेशन ड्यू टू ग्रेविटी की मास रेडियस लो एक्सप्रेशन एंटी, अलगे एक्सेलरेशन ड्यू टू ग्रेविटी की डेंसिटी रेडियस एक्सप्रेशन एंटी, एंड फाइनल गा थर्ड वन एक्सेलरेशन ड्यू टू ग्रेविटी जी की इन टर्म्स ऑफ मास एंड डेंसिटी लो रिलेशन एंटी। सो ई मूडु इंपॉर्टेंट टू सॉल्व द न्यूमेरिकल्स। ओके अव ई एक्सप्रेशन डिराइव चेयडम कोसम फॉर एग्जांपल कैपिटल एम मास ऑफ द अर्थ अनुकुंदाम, ई अर्थ की रेडियस आर अनुकुंदाम। सो ई अर्थ मीद ओक स्मॉल मास क्वांटिटी ఎం స్మాల్ ఎం అనేది ఇక్కడ పర్టికులర్ ప్లేస్లో లొకేట్ అయ్యింది అనుకుందాం. ఇక్కడ కన్సిడర్ చేసుకున్న మాస్ అనేది చాలా చాలా స్మాల్. ఎంత స్మాల్ అంటే దాని యొక్క సెంటర్ నుంచి ఎర్త్ సెంటర్కు ఉండే డిస్టెన్స్, ఎర్త్ సర్ఫేస్ నుంచి ఉండే డిస్టెన్స్ అప్రాక్సిమేట్గా రెండు ఈక్వల్ అయ్యేంత స్మాల్ మాస్ క్వాంటిటీ ఉందనుకుందాం. సో ఇప్పుడు ఈ స్మాల్ మాస్ క్వాంటిటీ మీద ఫోర్స్ని మనం రెండు రకాలుగా అనలైజ్ చేయొచ్చు. అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఇక్కడ ఏ అనేది యాక్సిలరేషన్, మన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనుకుంటే ఇక్కడ ఎఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్రకారంగా ఎఫ్ ఈక్వల్స్ టు ఎంజీ టువర్డ్ ద సెంటర్ అని చెప్పచ్చు. ఓకే సో ఎర్త్ అనేది స్మాల్ ఎం మాస్ బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది డ్యూ టు యాక్సిలరేషన్, మనం చెప్పేది ఎఫ్ ఈక్వల్స్ టు ఎంజీ. సేమ్ ఇదే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారంగా కనుక డిస్కస్ చేస్తే టూ మాస్ బాడీస్, క్యాపిటల్ ఎం వన్ మాస్ బాడీ, స్మాల్ ఎం వన్ మాస్ బాడీ, ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్. సో అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ దట్ ఎఫ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది మాసెస్ ప్రొపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఈ రెండింటికి ఎక్స్ప్రెషన్స్ కనుక రాస్తే, సో ఫస్ట్ అకార్డింగ్ టు న్యూటన్స్ సెకండ్ లా ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏ జీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సిమిలర్లీ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారంగా అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ఎనీ టూ మాస్ బాడీస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఇలా ఎక్స్ప్రెషన్ మనకి నోన్ ఈక్వేషన్ ఫ్రమ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ రాయించి ఇక్కడ క్యాపిటల్ జీ అనేది యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఓకే ఇక్కడ స్మాల్ జీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇక్కడ క్యాపిటల్ జీ అనేది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. యూనివర్సల్ అని ఎందుకు యూజ్ చేస్తామంటే ఎవ్రీవేర్ ప్రతి చోట కూడా కాన్స్టెంట్ వాల్యూ సేమ్. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ కూడా స్మాల్ ఎం మాస్ బాడీ మీద ఉన్న ఫోర్స్ గురించి డీటెయిల్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. అంటే ఈ రెండు ఈక్వల్, సో రెండింటిని ఈక్వల్ చేస్తే ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ బోత్ ఆర్ ఈక్వల్. సో ఈక్వేట్ చేస్తే మనకి ఎంజీ ఈక్వల్స్ టు జీ ఎంఎం బై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఈ ఈక్వేషన్లో బోత్ సైడ్స్ స్మాల్ ఎం అనేది క్యాన్సిల్ చేస్తే రిజల్టెంట్ జీ ఈక్వల్స్ టు జీఎం బై ఆర్ స్క్వేర్. ఈ ఈక్వేషన్ ప్రకారంగా మనం ఏం చెప్పచ్చు అంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఒక ప్లానెట్కి లేదా ఎర్త్ పరంగా ఎర్త్కి ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది. సో ప్రొపోర్షనల్ టు మాస్, ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ కాన్స్టెంట్ అనుకుందాం, దెన్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ప్రొపోర్షనల్ టు క్వాంటిటీ ఆఫ్ మాస్. సో ప్లానెట్ లేదా ఎర్త్ యొక్క మాస్ ఎక్కువ ఉంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మాస్ కాన్స్టెంట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దెన్ జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఈ కేసులో సైజ్ ఆఫ్ ది మాస్ అనేది తక్కువ ఉంటే ఎక్కువ యాక్సెలరేషన్ ఉంటుంది, సైజ్ ఆఫ్ ది మాస్ అనేది ఎక్కువ ఉంటే యాక్సిలరేషన్ తక్కువ ఉంటుంది. సో ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. ఓకే సో మాస్ మీద డిపెండ్ అవుతుంది లేదా రేడియస్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. సారీ, మాస్ మీద మరియు రేడియస్ మీద డిపెండ్ అవుతుందని తెలుస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇదే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అండ్ రేడియస్లో కనుక ఎక్స్ప్రెషన్ కనుక మనం స్టడీ చేస్తే, ఇలా ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ కోసం మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అండ్ రేడియస్ అంటే మాస్ టర్మ్ అనేది ఉండకూడదు. సో అందుకోసం, సో నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అండ్ రేడియస్ కోసం సేమ్ ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఒకసారి కన్సిడర్ చేద్దాం. సో వీ నో దట్ డెన్సిటీ రో ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్, ద్రవ్యరాశి బై ఘనపరిమాణం మనం సాంద్రత అని చెప్పేసి అంటాం. సో మనం ముందు డిరైవ్ చేసింది జీ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ ఎం బై ఆర్ స్క్వేర్. ఇందులో మాస్ అనే టర్మ్ని కనుక ఎలిమినేట్ చేయగలిగితే దెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అండ్ రేడియస్లో ఎక్స్ప్రెషన్ మనం తీసుకురావచ్చు. అంటే మాస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీలో కనుక రాసి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అండ్ రేడియస్ వచ్చేస్తుంది. అందుకోసం
ఇక్కడ డెన్సిటీ ఎక్స్‌ప్రెషన్ నుంచి మాస్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని చెప్పేసి రాయొచ్చు. వాల్యూమ్ ని మనం ఇట్ షిఫ్ట్ చేస్తే ద్రవ్యరాశి ఈక్వల్స్ టు ఘన పరిమాణం ఇంటూ సాంద్రత. ఇక్కడ ఘన పరిమాణం అది ప్లానెట్ యొక్క ఘన పరిమాణం లేదా ఎర్త్ యొక్క ఘన పరిమాణం. సో ఎర్త్ రేడియస్ ఆర్ అని కన్సిడర్ చేసుకున్నాం. ఇన్ జనరల్ ప్లానెట్ యొక్క రేడియస్ అనేది మనం ఆర్ అని కన్సిడర్ చేసుకుంటే అది స్పెరికల్ బాడీ. సో వన్ అజంప్షన్ ఆల్మోస్ట్ ఆల్ ప్లానెట్స్ ఆర్ ఇన్ స్పెరికల్. సో ఆ వాల్యూమ్ ప్లేస్లో మనం 4/3 πr³ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఎం ఈక్వల్స్ టు రో ఇంటూ మాస్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ 4/3 πr³. సో ఇప్పుడు ఈ మాస్ ఎక్స్ప్రెషన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అప్పుడు మాస్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది, అప్పుడు ఓన్లీ డెన్సిటీ రేడియస్ మాత్రమే మిగులుతాయి. సో ఈ మాస్ ఎక్స్ప్రెషన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అందుకోసం సేమ్ ఆ జీ ఎక్స్ప్రెషన్ కనుక రాస్తే జీ ఈక్వల్స్ టు జీఎం బై ఆర్ స్క్వేర్. నౌ ఇందులో ఇన్స్టెడ్ ఆఫ్ మాస్, సో ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ డెరివేషన్ కూడా ఇది అవసరం అవుతుంది. సో 4/3 πr³ అనేది, సో ఇన్స్టెడ్ ఆఫ్ మాస్ 4/3 πr³ మనం అనలైజ్ చేసిన కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఆర్ డినామినేటర్లో ఆర్ స్క్వేర్ ఆర్ క్యూబ్లో క్యూబ్ గెట్ క్యాన్సిల్ అయిపోతే సో అప్పుడు మనకి ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్ ఇలా వస్తుంది, జీ ఈక్వల్స్ టు 4/3 πg⁴ ఇంటూ ఆర్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో ఒకవేళ డెన్సిటీ కాన్స్టెంట్ అనుకుందాం, ఒక పర్టికులర్ ప్లానెట్ కనుక కన్సిడర్ చేస్తే యావరేజ్ డెన్సిటీ కాన్స్టెంట్ అండ్ జీ కాన్స్టెంట్ 4π/3 కాన్స్టెంట్, దెన్ జీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్రపోర్షనల్ టు రేడియస్. సో మోర్ రేడియస్, ఎక్కువ రేడియస్ ఉంటే ఎక్కువ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది, తక్కువ రేడియస్ ఉంటే తక్కువ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది. ఒకవేళ రేడియస్ కాన్స్టెంట్ అనుకుందాం, ఫిక్స్డ్ అనుకుందాం, ఎప్పుడు డెన్సిటీ ఎక్కువ ఉన్న ప్లానెట్కి ఎక్కువ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది, డెన్సిటీ తక్కువ ఉంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే, సో నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ డెన్సిటీ. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ డెన్సిటీ ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయడం కోసం సేమ్ మనం స్టార్టింగ్ డెరైవ్ చేసిన సేమ్ ఎక్స్ప్రెషన్ కన్సిడర్ చేసుకుందాం. దట్ ఈజ్ జీ ఈక్వల్స్ టు జీ ఇంటూ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్. సో ఇందులో ఇప్పుడు మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ డెన్సిటీ కావాలి. సో ఇక్కడ రేడియస్ అనే టర్మ్ ఉంది. సో రేడియస్ అనే టర్మ్ని కనుక మనం ఎలిమినేట్ చేయగలిగితే, ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ డెన్సిటీ ఎక్స్ప్రెషన్ కనుక సబ్స్టిట్యూట్ చేయగలిగితే మనకి యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ డెన్సిటీ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం స్క్వేర్ ఆఫ్ ది రేడియస్ని ఎలిమినేట్ చేయాలి. సో అందుకోసం మనం ముందు అనలైజ్ చేసిన మాస్ ఎక్స్ప్రెషన్ కనుక ఒకసారి కన్సిడర్ చేసుకుంటే మాస్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ 4/3 πr³. ఓకే, సో మనం డెరైవ్ చేసింది. సో ఒకవేళ మీకు ఇది డౌట్ అంటే ఒకసారి కొంచెం బ్యాక్ వెళ్ళి మీరు దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మాస్ ఎక్స్ప్రెషన్ వచ్చింది, కానీ మనం ఇక్కడ మాస్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయడం కాదు, మనకి రేడియస్ అనే టర్మ్ ఉండకూడదు. సో అందుకోసం ఈ ఎక్స్ప్రెషన్ నుంచి రేడియస్ని డిజైన్ చేయొచ్చు. ఇందులో ఆర్ క్యూబ్ ఉంచి మిగతా టర్మ్స్ అటు తీసుకెళ్ళిపోతే డినామినేటర్లో ఉన్న 3π వెళ్తే 3m అవుతుంది, 4π అండ్ రో డినామినేటర్కి తీసుకొచ్చేస్తే ఇక్కడ న్యూమినేటర్లో ఉన్నాయి, ఇక్కడ సైడ్ వచ్చేస్తే డినామినేటర్కి వస్తుంది 4π ρ. సో ఇది ఆర్ క్యూబ్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ క్యూబ్ను మనం అటు తీసుకెళ్ళిపోతే 1/3 అవుతుంది. సో ఆర్ ఈక్వల్స్ టు 3m/4π ρ 1/3. సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఆర్ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది. సో మన కన్వీనియన్స్ కోసం బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేసేద్దాం. సో అలా చేస్తే మనకి ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3m/4π ρ 2/3 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆర్ స్క్వేర్ ప్లేస్లో డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసేయచ్చు, ఆర్ ఇది కూడా కొంచెం క్లమ్జీగా ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ ఒకలా చేద్దాం. ఈ కాన్స్టెంట్స్కి సెపరేట్గా హోల్ పవర్ రాద్దాం, ఈ ఫిజికల్ క్వాంటిటీకి సెపరేట్గా హోల్ పవర్ రాద్దాం. అలా రాస్తే మనకి ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు సో కాన్స్టెంట్ 3/4π ⁄2 3 అండ్ యాజ్ వెల్ యాజ్ రిమైనింగ్ m/2/3 అండ్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్ ρ/2/3. సో హోల్ పవర్ 2/3 ఇండివిజువల్గా సెపరేట్గా రాస్తే ఇప్పుడు ఈ ఆర్ స్క్వేర్ అనే టర్మ్ మనం జీ ఈక్వల్స్ టు జీఎం బై ఆర్ స్క్వేర్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఎక్స్ప్రెషన్ మనం సాల్వ్ చేసాం కాబట్టి దీన్ని కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు ఎక్స్ప్రెషన్ జీఎం బై ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ స్క్వేర్ 3/4π ⁄2 3 అండ్ యాజ్ వెల్ యాజ్ m/2/3 అండ్ బై డినామినేటర్ ρ/2/3. సో ఇక్కడ ρ/2/3 డినామినేటర్ టు ద డినామినేటర్లో ఉంది. సో దీన్ని మనం కంఫర్టబుల్గా న్యూమినేటర్కి షిఫ్ట్ చేసేయచ్చు. అలాగే ఈ 4π కూడా డినామినేటర్ ఉంది. సో డినామినేటర్కి డినామినేటర్ కాబట్టి దాన్ని మనం న్యూమినేటర్కి షిఫ్ట్ చేసేయచ్చు, అంటే 4π/3 అని రాయొచ్చు. సో దీన్ని మళ్ళీ సెపరేట్గా కనుక కన్సిడర్ చేసుకుంటే
So gm by whole power 3 by 4 pi whole power 2 by 3 m power 2 by 3 by rho power 2 by 3. So ee denominator ku denominator lo unna ee density term ni separate ga pi ki shift chesthe and as well as ee 4 pi term ni kuda pi ki shift chesthe so 4 pi by 3 whole power 2 by 3 avutundi. G okkate as usual and ikkada m power 1 undi. So ikkada manaki denominator lo m power 2 by 3 undi. దాన్ని కూడా న్యూమినేటర్కి షిఫ్ట్ చేస్తే అప్పుడు అది ఎం పవర్ మైనస్ 2 బై 3 అవుతుంది. సో ఎం పవర్ 1 ఎం పవర్ మైనస్ 2 బై 3 సో ఆ రెండింటిని మిక్స్ చేస్తే మనకి ఎం పవర్ 1 మైనస్ 2 బై 3 అవుతుంది ఇంటూ ఇది డైరెక్ట్గా డినామినేటర్ డినామినేటర్ నుంచి న్యూమినేటర్కి వచ్చేస్తుంది హోల్ పవర్ ఓన్లీ 2 బై 3. ఇప్పుడు ఎం పవర్ 1 మైనస్ 2 బై 3 నథింగ్ బట్ 1 బై 3. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈక్వల్స్ టు యూ కెన్ రైట్ కంఫర్టబుల్లీ 4 పై బై 3 హోల్ పవర్ 2 బై 3 ఇంటూ జీ ఇంటూ ఎం పవర్ 1/3 అండ్ రో పవర్ 2/3. సో ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఒకవేళ మాస్ ఆఫ్ ది ప్లానెట్ అనేది కాన్స్టెంట్ అయితే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు డెన్సిటీ హోల్ పవర్ 2/3. ఒకవేళ డెన్సిటీ కాన్స్టెంట్ అయితే దెన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్రపోర్షనల్ టు ఎం పవర్ 1/3 ఆఫ్ ది ప్లానెట్. ఓకే ది కాన్సెప్ట్. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈ మాస్ రేడియస్ డెన్సిటీస్లో రిలేషన్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు ఏదన్నా టాపిక్ వీడియో కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆ పర్టికులర్ టాపిక్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.